అలాగా పోనీ, నా పూచి మీద తీసుకువచ్చాను నిన్న ఇక్కడికి. వీళ్ళ దగ్గర నా అభిమానం కాపాడతావా అడిగారు నవజీవనదాసు. నా సంగతులు ఊహలు దాచకుండా మీతో ఎన్నిమార్లో చెప్పినాను. అయినా ఎంతో దయతో మీరు నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. నాకు ఏ మొగాడితోనూ ఒంటరిగా మాట్లాడటం ఏమాత్రమో తప్పులేదు, అది మీకు తెలుసు. జవాబిచ్చింది శశి. నిన్నిక్కడికి తీసుకురావడం నా తెలివి తక్కువే కావచ్చు. వీరి ఆశ్రమంలో వీరికి ఇట్లాంటివి ఇష్టం ఉండవు, కనుక ఇక్కడున్నంతకాలమైనా సరిగా ఉండాలి. అయితే ఇంత దుష్కార్యం చేస్తూ వీరికి కష్టం కలిగించటం నాకు ఇష్టం లేదు. మీరు గనక రైలు ఛార్జ్ ఇస్తే ఇవాళే వెళతాను అంది శశి. రేపు మధ్యాహ్నం నేను బయలుదేరుతున్నాను అందాక, ఈ వాదన ఎందుకండి? ఈమె నన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంది, ఇప్పుడన్నా ఒంటరిగా ఆమెతో మాట్లాడవచ్చునా అడిగాడు రామారావు. శశిరేఖ ఆశ్చర్యంతో కండ్లెత్తి చూచను. నేనెవరిని చెప్పడానికి, అయినా వివాహం అనేదానికి తనకు అభ్యంతరం అన్నదే, మిమ్మల్ని చూడగానే అభిప్రాయం మార్చుకున్నదేమో అన్నాడు నవజీవనదాసు. అది ఆమె ఇష్టము, విసురుగా జవాబిచ్చాడు రామారావు. నవజీవనదాసు వెళ్ళిపోయాను. ఎందుకట్లా అన్నావు? నేను వివాహం సంగతి ఏమీ అనలేదే ప్రశ్నించింది శశి. వివాహం కాక ఇంకేమిటి? నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏమి? ఎల్లప్పుడూ ఒకళ్ళ దాన్నని, నా ప్రేమ ఎప్పుడూ పోదని వీళ్ల మళ్ళీ నేను అబద్ధాలు చెప్పలేను. ఇవన్నీ మునుపు మనం అనుకున్నవే కదూ, అప్పుడు నువ్వు ఒప్పుకోలేదు ప్రశ్నించాడు రామారావు. అప్పుడు నాకు తెలిసింది కాదు, అట్లా ఒప్పుకోవడం తప్పే. ప్రేమ స్థిరంగా ఉంటుందని ఏమీ విశ్వాసం లేదు. ఉంటుందనుకుని కళ్ళు మూసుకుని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నా మనకు శాంతి ఉంటుందా? నాకు నమ్మకం లేనిది నన్ను అబద్ధం చెప్పమంటావా? అయితే మనం వీడిపోవలసిందేనా? ఎందుకు పెళ్ళి పెళ్ళి అంటావు? పెళ్ళి కాకపోతే నా అంతరాత్మ ఒప్పుకోదు అన్నాడు రామారావు. నా అంతరాత్మ మాత్రం ఒప్పుకుంటుందా? నా నమ్మకం మరి పెళ్ళే ప్రేమని చంపుతుందని. నిన్ను మళ్ళీ కలుసుకున్నాను కదా అని సంతోషపడ్డాను. చివరికి ఇంతే. శశిరేఖ మాట్లాడలేదు. అయితే వెళతాను అన్నాడు రామారావు. ఇంతేనా నీ ప్రేమ? ఇప్పుడు నువ్వు వదిలేస్తే నేనేమైపోతాను? స్నేహితులు లేరు, బంధువులు లేరు, ప్రేమ లేదు, సుఖమూ లేదు. ఎందుకు బ్రతికి ఎవరికోసం బ్రతకను? శశి, నన్నేం చేయమంటావు? నాతో నీకు ఇష్టం లేనట్లు ఉండక్కర్లేదు, నీతో ఉండనీ అంతే చాలు. నువ్వు తప్పితే ఈ లోకంలో నాకు ఇంకేమీ లేదు, మగ స్నేహితుల మళ్ళే ఉందాం. రామారావు బదులుగా, నేను మాత్రము మనిషినేగా, నీ దగ్గర ఉండి సన్మార్గంలో ఉండగలనా? ఇవన్నీ ఎందుకు? నేను వెళతాను అన్నాడు. ఇంతేనా? పోనీ, ఆలోచించడానికన్నా వ్యవధి ఇవ్వవు. రేపొక్కసారి తెల్లవారకట్ట అవసరంగా ఊరికి వెళ్తున్నాను అన్నాడు రామారావు. రేపు మేము ఊరికి వెళ్తున్నాంగా, మరి నువ్వు ప్రయాణం మానేయకూడదు. చాలా అవసరం. పోనీ ఈ రాత్రి ఒక్క మాట రా అందేసేసి. నేనింక ఇక్కడికి రాను. వీళ్ళని చూస్తే కోపంగా ఉంది. ఇక ఒంటరిగా మనని మాట్లాడనీరు. అయితే నేనే సాయంత్రం మీ ఇంటికి వస్తాను. కొంచెం పొద్దుపోయి అయినా వస్తాను, మేలుకునుండు. సరే అన్నాడు రామారావు. సాయంత్రం 7 గంటలైంది. డాబాపై నీ శశిరేఖ ఆలోచించుకొని కూర్చుని ఉండెను. గాఢాంధకారము ఆమె చుట్టూన ఆవరించినది. వీధిలో నుండి బండ్ల చప్పుడును, జనముల నడక చప్పుడును వినవచ్చుచున్నది. దూరము నుండి ఎత్తైన ఇంటి అందలి దీపములు నక్షత్రముల వలె మెరయచుండెను. ప్రక్క ఇంటి మేడలపై సాయంత్రము నిలుచుని నవ్వువారి సంతోష స్వరములు వినవచ్చుచుండెను. దూరము నుండు వీధుల ఎలక్ట్రిక్ దీపములు బారులు తీర్చి కనబడుచున్నవి. ఆకాశమున నక్షత్రములు ఈ దీపముల కన్నా తమ శక్తిని చూపుటకై ప్రయత్నించుచున్నవో అన్నట్లా మిడిసిపడుచుండెను. వింత వింత తలపులు ఆమె మనసున పుట్టుచున్నవి. వివాహము లేక రామారావు తన తోడి జీవితంను ఒప్పుకొనడంట స్పష్టం. ఇంకా అతనిని వదలవలసిందేనా? నవజీవనదాసుకు తనపై కోపం వచ్చను కదా. కడపటి మిత్రుడు అట్లస్తమించను. ఇంక లోకమున తనను కోరువారెవరు? రామారావును చూచిన తోడనే పాత ఆశలన్నీను మొలకెత్తియుండెను. ఇతనిని కూడా వదలవలసిందేనా? ప్రేమ శూన్యమును నిరర్థకమునగు జీవితమును గడపవలసిందేనా? తన జీవిత ప్రవాహము ఒక అంతమునకు వచ్చినది. తమ సౌఖ్యము కొరకే జీవించచు నియమములు లేక జీవిత ప్రవాహమున కొట్టుకొని పోవువారిని తానింక ప్రేమింపలేదు. ఆమె స్వభావమే మారినది. మొదటి నుండి శశిరేఖ స్వభావము సౌందర్యమును కోరుచుండెను.
సుందరమగు కన్నులను, లలితమగు దేహమును, మృదు ప్రేమ హృదయమును కల కృష్ణుని ప్రేమించను. ప్రేమ సౌందర్యం లేని వాణిని తన తల్లిదండ్రులు కట్టిపెట్టుడిచే ఆమె వారి ఆజ్ఞలకు తిరగబడెను. స్వేచ్ఛగా కృష్ణుని ప్రేమించను. తనకు తెలియకనే తన జీవితమును వెన్నెలలో, పక్షి బుతుములలో, నీటి శబ్దములలో, పువ్వుల సుగంధములో లయామారుతముతో అతనికి అర్పించను. సౌందర్య దేవత ఆలింగనమునకు నీతిని, మర్యాదను, సంఘమును, తల్లిదండ్రులను, గృహమును, భర్తను బలి అర్పించను. గాఢాంధకారమున మత్తు కలిగించి పువ్వుల సువాసనలయందు మండు నక్షత్రముల కాంతి క్రింద రక్తమును పరివెత్తించు గానమాధుర్యమున జీవనమును ఒక్క నిమిషమున అతి క్రూరంగా దగ్ధము చేయు సుందరుడావు ప్రేమాగ్నికి లోబరచను. జీవనము కందినది, హృదయమున గాయములైనవి, బొబ్బలెక్కినవి. శాంతి, శాంతి, శాంతి. రామారావు ప్రేమయందు ఆత్మీయ సౌందర్యమున ఆమె శాంతిని గాంచను. కానీ అతడు ప్రత్యుపకారముగా ఎవరినో కోరని నిబంధనను కోరను, తన స్వేచ్ఛను అర్పింపమనను. శశిరేఖ జీవన్మరణమున గాయములు చెందియుండు శశిరేఖ తన స్వేచ్ఛనిచ్చివేయ మొదలు సంసిద్ధపడను. కానీ జీవన రహస్యమును కనుగొనిన ఇప్పటి శశిరేఖ అందులోకి ఇయ్యకొనుటలేదు. ఆమె నవజీవనదాసు గారి నుండి జీవితాదర్శమును నేర్చుకును. జీవనము ప్రత్యేక వ్యక్తి శక్తులను అభివృద్ధి పరచుటకు, జీవన రహస్యం అభివృద్ధి స్వకీయ నిగూఢ శక్తుల సార్థకము కావించుకొనుట, శాంతి కొరకు, అశాశ్వతమగు మానవ ప్రేమ కొరకు స్వేచ్ఛ నర్పించగలదా? సౌందర్యానుభవ విహారమునకు సంపూర్ణమగు స్వేచ్ఛ కావలేను. ఒక్క క్షణము స్థిరము గాని చరణమునందు గాని సౌందర్యానుభవము వీలు కాదు. చరణము, జీవనము, స్థిరత్వము, మృతి కావలసిన శాంతిని నవజీవనదాసు గారి ఇంటి యందు, ఆత్మసాధన యందు ఆమె పొందియుండెను. కావలసినది శాంతి కాదు, కావలసినది సౌందర్యము. సౌందర్యము కృష్ణుని నుండి ఏ శరీర సౌందర్యమును పొందెనో, సుందరరావు నుండి ఏ ప్రేమ సౌందర్యమును పొందెనో ఆ సౌందర్యమే ఇంకనూ కావలేను. నిరంతరమును జీవనమున్నన్నాళ్ళునూ కావలేను. రామారావు వద్ద నుండు ఆత్మీయ సౌందర్యమును ప్రేమించను. కానీ దానితో తృప్తి నందగలదా? తన సౌందర్యాభిలాష ఎన్ని విధములుగా మారునో, ఎన్ని రూపములు దాల్చునో, ఎన్ని నూతన వాంఛలను నెలకొల్పునో, గడిచిన జీవితము ఆమె హృదయ వాంఛలను నిరంతరము మారుచుండునని ఆమెకు తెలిపెను. ఇతను కూడా నిరాశ ఛేదింపగలడా? ఇతడు వివాహము, ప్రేమానుబంధము మాత్రమే ననుకొనటలేదు. తక్కిన వారి వలె తనకును అతనికి సంబంధమున్న చారును అనుకుంటలేదు. వివాహమునకు ఆధ్యాత్మికముగా అర్థమించుచున్నాను, తనలో తన ప్రేమలో ఈశ్వరుని ప్రేమను అనుభవించుచున్నానని అనుకునిచున్నాను. అందువలనే వివాహమని ఈ పట్టుదల. చెలించు తన ప్రేమను కోల్పోయేనా అతని హృదయము పగలగలదు. అతనిని వివాహం చేసుకునుట అతని శ్రేయస్సునకే కాదు. శశిరేఖకు సౌందర్యమే నీతి, వేరు నీతి లేదు. రామారావునకు నీతియే ప్రధానము. నీతికి తనలో లోపం కనుగొనినా రామారావు వ్యసనపడును. అతడు తన మార్గమునకు రాకున్నా అతడి తోడి జీవనము తనకునూ దుస్సహము. శశిరేఖకు సౌందర్యమే నీతి. దొంగతనము, అబద్ధము ఆమెకు అందవికారమైన పనులు కనుక వారిని చూచిన అసహ్యం. రామారావు నీతి వేరు. అది లోకపు అభిప్రాయములపై, ఈశ్వరుని ఉద్దేశ్యములపై ఆధారపడ్డది. శశిరేఖ నీతి సుందరమగు ఆమె ఆత్మ నుండి స్రవించిన ఆనంద ప్రవాహము. రామారావుకు అది అర్థం కాదు. అందువలననే వివాహంపై అతనికి ఆ పట్టుదల. ప్రేమ లేకున్నా భర్తతోనైనను నివసించుట ఆమెకు రోత, వికారము. మాయ ప్రేమ చూపుట ఆమె చూపులలో పాపము. ఈ అభిప్రాయము రామారావునకు రాకున్నా అతనితో జీవనము కష్టము. హృదయమున నిరాశ ఒకటి ఉదయించను. జీవితమున తనకింక ఉద్దేశ్యమేమయూ లేనట్లు తోచను. ఇంకా ఆనందము, శాంతియు లేవు తనకు. తన స్వేచ్ఛను కోల్పోవు జీవితము దుర్భరము. నియమములు లేని వారితోడి జీవితమంతయు దుర్భరము. ప్రేమ లేని ఒంటరి జీవితము మరణతుల్యము. సంఘము శశిరేఖ అభిప్రాయములతో అభివృద్ధి నొందలేదు. ఇంకా ఆమె కాశ ఎక్కడా? వీరి భక్తి జీవనము తనకు రాదు. స్వేచ్ఛా జీవనమున ప్రేమ లేదు. ఇంకా జీవింపకయు నొక్కటే. ఆహా, ప్రేమా ప్రవాహమున కాకున్నా జీవనమెందుకు? నీతి కాదా ప్రేమను ఈ విధముగా చంపునది? ఎట్టి అసహజమగు బంధమును ఏర్పరచుకొనను మానవుడు? నీతి అని జీవనానందమును కోల్పోవువాడు
చేతులు కట్టుకొని కదులు స్వేచ్ఛను కోల్పోయిన వాని వల్లనే కదా ప్రేమయే జీవన రహస్యం. తన హృదయమున ఉద్భవించి పరిపూర్ణ అనుభవము కొరకు పెనుగులాడు ఆరాటములను ఆవేశములను ఎవరెరుంగుదురు? ప్రేమ లేక సౌందర్యం లేక తనున్నప్పుడు ఒప్పొంగి అణగక లొంగక తనను పెట్టు మహాబాధలు ఎవరికి తెలియను? ప్రేమను సౌందర్యమును కోరు తన మహాతృష్ణను నర నరమును ప్రతి రక్తబిందువును లాగి పీల్చి నలిపివైచు ఆ తృష్ణను ఎవరితో చెప్పినా ఎవరు కనికరింతురు? దేహ సౌందర్యమున గాని ఆత్మ సౌందర్యమును గాని తన ప్రేమ తృప్తి నందదన్న తనను అర్థం చేసుకుని వారెవ్వరు? ఇతర స్త్రీల వలె తానేదో ఒక్క మానవునితో ఏదో ఒక విధమగు శాంత జీవనముతో సంతృష్టి నందలేదన్న నిజమని నమ్మువారెవరు? తనతో ఈ ఆదర్శములలో వాంఛలలో బాధలలో సానుభూతి చూపగలవారెవరు? దుర్నీతికై అపవిత్రతకై దేహ సౌఖ్యము కొరకై పన్నిన పన్నాగమందురు. ఈ జీవనమున ఇక ఆశ లేదు. లోకాభిప్రాయములపై ఆధారపడి బ్రతుకు రామారావా తన ప్రేమను సంతృష్టిపరచునది? ఈ జీవితమున ఇక ఆశ లేదు. తాను మరణించిన ఈ ఆశలు ఈ తృష్ణ పరిపూర్తి నొందునేమో. ఈ శరీరము రాలిన ఈ బంధనము వదిలిన ఈ బాధ తప్పనేమో. మరణమైనా రాకూడదా? కానీ చావనిన ఆమెకు మహాభీతి ఉదయించెను. ఆ తెర తరువాత ఏముండునో కదా. నిమిష నిమిషము తన రంగులు మార్చచు వజ్రం వలె పడమట యొక్క నక్షత్రము మెరయచుండెను. పరువెత్తి రెండు చుక్కలు గీతల వలె రాలి మాయమయ్యను. నల్లని మబ్బొకటి ఆ నక్షత్రమును కబళింప ప్రయత్నించసాగాను. సన్నని చంద్రుడు ఒక పెద్ద మేడ శిఖరము క్రిందకి జారుచున్నట్లుండెను. దగ్గరనున్న మేడపై ఒక పురుషుడును స్త్రీయు నిలుచుని ఉండిరి. గదిలోనున్న దీపపు కాంతి వారిపై పడుచుండెను. ఈమెను వారు చూడలేరు. అత్తరుల వాసన ప్రసరించుచుండెను. శిశిరేఖ మెడలో వేసుకొనిన మల్లె మొగ్గలు విచ్చి వాసన వేయుచుండెను. ఆ మేడ మీద స్త్రీ చేతులు చాచి ఆ పురుషుని వైపు తిరిగి ఏవో జాలిగా నవ్వుచూ పాట పాడుచుండెను. ఆ కంఠము శిశిరేఖ హృదయమును దూసుకొని లోన ప్రవేశించెను. మహాకలవరమొకటి ఆమెను కదిలించెను. చల్లని గాలి కుంపట్లలోని చిన్ని మొక్కలను కదల్చుచూ వీచెను. గాలితో పాటు ఆ స్త్రీ కంఠస్వరము కూడా ఊగుచుండెను. గాలికి ఆమె పైట చెరకు కదిలెను. ఆమె సవరించుకొని పాడుచునే ఆ పురుషుని వంక చిరునవ్వుతో చూచెను. ఆమె నేత్రములపై దీపము తళుక్కుమనెను. ఆహా, ఎంత ప్రేమ ఆ చూపులలో! శశిరేఖకు మనసు తలపులతో ఆవేశములతో పరుగెత్తుచుండెను. ప్రేమాగ్నియందు జీవనమును దగ్ధము చేయుటయే పరమావధి. ప్రేమశక్తిని ఎవరు తిరస్కరింపగలరు? మదనాస్త్రముల తాళు కవచము ఇంతవరకును కనిపెట్టిన వారు లేరు. రామారావు మాత్రము నీతి నీతి అని పెద్ద పలుకులే కానీ తన ప్రేమను వదలగలడా? తన శక్తిచే అతనిని లోబర్చుకొనలేదా? ఇతడా తనను నిగ్రహింపగలిగినది? ఎన్ని దినముల నుండి తనను దూరం నుంచుచున్నాడు? తన ప్రేమ కన్నా నీతి నియమములా అతనికి కావాల్సింది? ప్రేమ కొరకు నీతి నియమములా, నీతి నియమముల కొరకు ప్రేమ? ఒక్కసారి అవినీతిని దగ్ధము చేసిన అతనిని తన పాదముల వద్ద రాలునట్లు చేసిన ఏమగునో? తన సౌందర్యము అంత మాత్రము చేయజాలదా? సౌందర్య వికాసము ఆమె యందు విజృంభించను. ఆనాటి నుండి పురుషుని తన దాసునిగా చేసుకొనిన స్త్రీ అహంభావము ఆమె రక్తమున పొంగెను. స్నానమును భోజనమును కావించెను. ఆ దేహమును రాణింపచేయునట్ల సన్నని పట్టుచీర ధరించి ఆ దీర్ఘ శిరోజముల నిండా వంటి నిండా మల్లెదండలనే నింపివేచెను. ఆహా, ఆ అందము కండ్ల నుండి కారుచున్నట్లుండెను. చిన్ని నవ్వుతో ఆమె ఎర్రని పెదవులు మాధుర్యమును పలుకుచుండెను. ఏమీయూ ఎరుగని అమాయకత్వము చిన్నపిల్లలకుండునట్టి విశ్వాసము ఆమె ముఖమును చెరించుచుండెను. ఒక్క ముడతయూ లేని ఆ చెంపలను వంకర తిరిగిన ఆ గడ్డమును మెడయు అతి సుందరముగా కనిపించుచుండెను. చీరలో నుండి మరియు ఆ దేహము రంగు యవ్వనమున ఊగు నడకలతో ఆమె క్రిందికి దిగిను. గతిలో అనేకులు బిగ్గరగా నవ్వుచూ మాట్లాడుచుండిరి. ఆమెను చూచుటతోడనే నవ్వులను మాటలను ఆగెను. స్తంభింపబడిన వారి వలె అందరి చూపులు ఆమె వైపునకు తిరిగాను. వారి హృదయములను ఆమె వెనుక దుమ్మన లాగుచూ ఒక చిరునవ్వు నవ్వి వీధిలోనికి పోయాను. రోడ్డు మీద దీపముల కాంతికి దూరముగా నడుచుచుండెను. ఆమెను చూచి వారు ఆమె వెనుకనే చూచుతూ నిలబడిరి. అట్టి అందమైన స్త్రీలు అచట అనేకులుండిరిగాని ఆమె హృదయమున జ్వలించుచూ
తమ తీక్షణత్వము ఆమె ముఖమున ప్రకాశింపచేయు ఆమె ఉద్రేకములు ఆమె ముఖమునకు జ్వలించుచు అందమునిచ్చెను. ఆ నూతన సౌందర్యమును కాంచటతోనే ప్రజలు విస్మితులగుచుండిరి. తానెరుంగని కొత్త ఆవేశములు ఆమె యందు జనించి మనసును కలవరపరచుచుండెను. ఏవో ఎప్పటివో ఎరుగని సౌఖ్యమునందిన నిమిషములు తిరిగి జనించి నశించుచుండెను. ఏదియో తెలియరానిది కావలేనని ఆత్మ ఆవేశమునందుచుండెను. అందరాని దాని కొరకు జీవితము చేతులు చాచుచున్నట్లుండెను. ఏమి కావలేను, ఏమి కావలేను తెలియదు. అనుభవం అనుభవము స్వర్గతుల్యమగు ప్రేమానుభవము లేకున్నా నరముల కాల్చు నరకము. ఇంకా నిద్రించు జడత్వము జీవితము నాకు అక్కర్లేదు. రామారావు గది వద్దకు మెట్లెక్కిపోయి తలుపు తట్టెను. రామారావు దీపం పెద్దది చేసి తలుపు తీశాను. గది ఎంతైను తెల్లని వెలుతురు. బల్లపై గాజు గిన్నెలో పెద్ద తెల్ల గులాబీ పూలుండెను. ఒక మూల తెల్లని చిన్న మంచము, పరుపు కుర్చీలు, ఒక సోఫా. రామారావు రెప్పవాల్చక శశిరేఖ వంక చూశాను. శశి, ఎన్నడును నిన్నింత అందముగా చూడలేదు. ఎట్లా ఉన్నావు ఇంత అందంగా? నిజంగా అడిగింది శశి. నిజం, దూరమున కనబడని మబ్బులో నుండి వచ్చు మెరుపులతో తళతళలాడు ఆకాశం వలె ఉంది నీ ముఖం. ఇట్లా కూర్చో అని చెయ్యి పట్టుకుని ఆమెను సోఫా మీద కూర్చుండబెట్టి తానునూ కూర్చుండెను. నీవు రావనుకున్నాను, అందుకనే దీపం తగ్గించి నిద్రపోతున్నాను. నువ్వు వచ్చేటప్పటికి నేను రాలేకపోతే అట్లాగే నిద్రపోయేవాడివే కదూ. ఇంకా మళ్ళీ నన్నెప్పుడు చూసేవాడవు? మరి ఇంకేం చేయను అన్నాడు రామారావు. నేనే నువ్వైతే శశిరేఖను వెతుక్కుంటూ వచ్చేవాణ్ణి అంది శశి. వెతుక్కుంటూ వస్తే లాభమేమన్నా ఉంటేగా? నిజం చెప్పు, నా మీద ప్రేమ ఉన్నదా? ఇన్ని దినాలు నీకోసమే కాచుకుని ఉన్నానే, ఇంకా సందేహమేనా అన్నాడు రామారావు. నాకు తెలుసులే, నా మీద కాదు నీ ప్రేమ, నీ మనస్సులో ఉండే పవిత్రురాలైన శశిరేఖ మీద. చిన్నప్పుడు నీకు వాగ్దత్తం ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుని నిన్నే దైవంగా కొలిచే శశిరేఖ మీద కాదు? నిజం చెప్పు, ఆ రూపం మా నాది కనుక నా మీదనే కావును ప్రేమ ఉండవలసింది అనుకుంటావు. అది నీ కర్తవ్యం అనుకుంటావు. కానీ తీరా నా దగ్గరకు వచ్చి నా స్వేచ్ఛ, నా మాటలు, నా నడత చూచి భయపడి ఇది నా శశిరేఖ కాదే అని ఆశ్చర్యపడుతూ ఉంటావు. చిచి, కాదు. కానీ ఇంతవరకు నీవేమి నిశ్చయం చేసుకున్నావు అడిగాడు. అదేదో చెప్పేసి పొమ్మంటావు అంతేనా? చెబుదు, ఇట్లారా దగ్గర కూర్చో చెబుతాను. ఆ ఒక్క మాటతో అవుతుందా మన ప్రేమ అంతా? నిజం చెప్పు, పెళ్లి చేసుకుంటేనే కానీ ఈశ్వరుడు మనం కలిసి ఉండటం ఒప్పుకోడు అంది శశి. ఆమె అతని తొడపై చెయ్యి వేశాను. వివాహమంటే పరస్పరాభివృద్ధి కొరకు, సంతానాభివృద్ధి కోసం రెండు ఆత్మలు కలవడం అన్నాడు రామారావు. ఎందుకో అందుకు రెండు ఆత్మలు కలవడమేగా కావాల్సింది. సరే, ఇంకా ఎవరో కలపడం ఎందుకు? ఈశ్వరుడి ముందు కలిసినట్లు అన్నాడు రామారావు. మనమే కలుద్దాం ఈశ్వరుడి ముందు. సంఘం ఒప్పుకుంటుందా? అట్లా అయితే సంఘానికి తెలియాలి అన్నాడు రామారావు. తెలుపుదాం, ముందు అనుజ్ఞ పొందాలి, అదే పెళ్ళి. అయితే ఈ పెళ్ళిళ్ళని సంఘం ఒప్పుకుంటుందా? ఆ బ్రహ్మ సంఘం ఒప్పుకుంటుంది. సంఘం అంటే ఎంతమంది ఉండాలే? మన ఇద్దరం ఇతరులతో మనకేం పని అనుకుంటే ఒక సంఘం అవుతాం. అప్పుడు మన పెళ్ళి మనం ఒప్పుకుంటే సరి. అట్లా ఎట్లా అవుతుంది? సంఘం ఈశ్వర స్వరూపం, మంచి స్వరూపమే. ముందు సంఘం ఎవరు మనకు అనుజ్ఞ ఇవ్వడానికి? ఎప్పుడు దాని అధికారానికి లోబడతామన్నాం మనం? సంఘం చెడిపోతుందనే మిషం మీద తాము వదలటానికి ధైర్యం లేని సమస్త నీచమైన కార్యాలు సమర్థించుకునే వాళ్ళమల్లే మాట్లాడుతున్నావే. భార్యలను మృగాల కన్నా నీచంగా చూసే భర్తలను గౌరవిస్తుంది కదా సంఘం. మంత్రాలు చదివి శాశ్వతంగా కట్టివేశామని, ఆ బంధనం నుంచి తప్పించుకున్న వాళ్ళని నీచపు పేర్లతో పిలుస్తుంది సంఘం. తనకు భయపడి తన వలనే పిరికితనంలో లేని వాళ్ళని వెలివేస్తుంది ఈ సంఘం. అట్లాంటి సంఘాన్ని చూస్తే నీకంత గౌరవమేమిటి? మన ప్రేమను అర్థం చేసుకోగలదా సంఘం? స్వేచ్ఛ అనిన ఉలిక్కిపడు సంఘము ఆదేశించాలా మన వివాహాన్ని? అంత మాత్రం స్వతంత్రంగా ఆలోచించలేవు? ఈ వాదన ఇంకెందుకు? శాశ్వతమైన సంబంధం ఉంటేనే కానీ వివాహం కాదు. ఇంకా మాట్లాడి ప్రయోజనమేముంది? అట్లాంటి సంబంధం నా స్వభావమే కాదు.
నా నైజమే స్వేచ్ఛ. నా స్వేచ్ఛనిచ్చివేసి నేనెందుకు బ్రతకటం? ఎంత ప్రియమైన వానికి కూడా నేను దీనిని ఇయ్యలేను. తా నడకు నా దగ్గర నుంచి. నాకు సందేహంగా ఉంది. నిజం చెప్పు, ఎప్పుడో నీకు చిన్నప్పుడు ప్రమాణం ఇచ్చాననేనా నా మీద ప్రేమ? లేకపోతే అంతకన్నా ఏమైనా ఉందా? నన్ను మొట్టమొదటి మాట ఇప్పుడు చూసావనుకో, నా మీద ఈ ప్రేమ వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడిగేవాడివేనా? నిజం చెప్పు. రామారావు, ఈ ప్రేమ వచ్చేదే కానీ ఎట్లాగో ఒకలాగు అణుచుకునేవాణ్ణి, కానీ పెళ్లి మాత్రం చేసుకోమని అడిగేవాణ్ణి కాదు అన్నాడు. మరి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? చిన్నప్పటి వాగ్దత్తాల వల్ల నేను నీ దాన్ని, నువ్వు నా వాడవయ్యావని. నిజంగా నా మీద ప్రేమ లేకపోయినా ఆ వాగ్దత్తాన్ని బట్టి నన్ను పెళ్లి చేసుకోవాలనుకునేవాడివే. నేనేం చేసినా నీదాన్నే అనుకుంటావు. అవును, నువ్వు నాదానివే. నువ్వెట్లా అనుకున్నా నేనెప్పుడూ నీవాణ్ణే అనుకుంటాను. వివాహం చేత నిన్ను నా దాన్ని చేసుకుని కాపాడుతాను. అమ్మో, చిన్నప్పుడు తెలిసి తెలవక నీ దాన్నవుతానని చేసిన ప్రమాణం ఆజన్మాంతం నన్ను ఇట్లా పట్టుకుందే. ఇప్పుడు మళ్ళీ వివాహం వాగ్దత్తం, నీదాన్నైనాననే వాగ్దత్తం చేస్తే ఇక ఈ జన్మమే కాదు కదా, జన్మజన్మలు వదులుతావా అని నవ్వుట మొదలుపెట్టాను. నన్ను చూస్తే అంత అయిష్టమంటే నిన్నిట్లా బాధించేవాణ్ణి కాదే అన్నాడు రామారావు. రామా, నన్ను అర్థం చేసుకోవటం లేదు నువ్వు. నేను కూడా ఏదో వాగ్దత్తాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఈ నిమిషంలో నిన్ను చూస్తే ఏమన్నా ఇచ్చేటంత ప్రేమ లేకపోతే 70,000 వాగ్దత్తాలు సైతం లక్ష్యం చేసేదాన్ని అనుకున్నావా? అన్ని ప్రమాణాల కన్నా అధికమైన ప్రేమ? నన్నిక్కడికి ఈడ్వకపోతే ఈ అర్ధరాత్రి నీతో ఉంటాననుకున్నావా? ఇక్కడ ఎన్నాళ్ళైనా నా సంగతి నీకు అర్థం కాదు. ఇక నువ్వు అన్నట్లు ప్రయోజనమేముంది, నేను వెళ్తాను అని అతని భుజంపై చెయ్యి వేసి ఆమె తలుపు వద్దకు వెళ్ళాను.